మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి పెద్ద పొట్టమ్మ శ్యామల ఇద్దరూ కూడా కొంగుముడి వేసుకొని లోపలికి వస్తారు ఇక పెద్ద పొట్టమ్మ ఎవరికి కనపడకపోవటంతో నైనికి అదేంటి పెద్ద పొట్టమ్మ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని సుమ్న అనడంతో పాపని చూసి వెళ్దామని వచ్చానని శ్యామల కవర్ చేస్తూ ఉంటుంది తర్వాత పెద్ద పొట్టమ్మ చూ శ్యామల నల్లగా గుండ్రంగా నల్లటి బొట్టు పెట్టకు అర్ధ చంద్రాకారంగా పెట్టు అప్పుడే బాగుంటుంది బిడ్డకి అని పెద్ద పొట్టమ్మ చెప్పటంతో నంటూ శ్యామల ఉలూచి పాపకి అర్ధ చంద్రాకారంతో కాటుకబొట్టు పెడతాను అని పెడుతూ ఉంటుంది అయితే శ్యామల అలా పెడుతున్నప్పుడు నైని కావాలనే శ్యామల చేతిని తగిలి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటూ అడ్డుకుంటూ ఉంటుంది దాంతో శ్యామల చేతికి ఉన్న నాగబొట్టు కాస్త చెదిరిపోతుంది అయ్యో నయని ఏం చేస్తున్నావు ఎందుకు నా చేతిని ఇలా తగిలావు అని చెప్తూ ఉంటుంది అయితే ఆపాటికే నాగబొమ్మ కాస్త చెదిరిపోయి ఉంటుంది అయ్యో శ్యామల ఆ నాగబొమ్మ చెదిరిపోయిందంటే ఇప్పుడు చాలా సమస్య అవుతుంది అని పెద్ద పట్టు చెప్తుంది చెప్తోంది నైని ఏం చేస్తున్నావు అని అంటే అమ్మ నువ్వు చేతికి నాగబొమ్మ వేయించుకున్నావు సరే అది ఏమీ కాదు కదా అని అంటే అవును పచ్చబొట్టు కాదు అని శ్యామల చెప్తుంది అయితే తుడిచేస్తే పోతుంది కదా ఆల్రెడీ కాస్త చెదిరిపోయింది నేను పూర్తిగా చెడిపేస్తాను అని అక్కడ ఉన్న ఒక క్లాత్ తీసుకొని బలవంతంగా శ్యామల చేతికి ఉన్న ఆ నాగబొమ్మని తుడిచేస్తూ ఉంటుంది అయ్యో నైని వద్దు నైని వద్దు అని శ్యామల అరుస్తూ ఉంటుంది అయినా కూడా నైని వినకుండా బలవంతంగా శ్యామల చేతికి ఉన్న నాగబొమ్మని తుడిచేస్తుంది అప్పుడే పెద్ద బొట్టమ్మ ఇప్పుడు నేను అందరికీ కనిపిస్తాను కదా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎప్పుడైతే నైని నాగబొమ్మను తుడిచేస్తుందో పెద్ద బొట్టమ్మ నిలబడుకున్న స్థానంలో చీర మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది పెద్ద పొట్టమ్మ మాయమైపోయి శ్యామల చీర చెంగుకి కేవలం పెద్ద పొట్టమ్మ చీర చెంగు ముడివేసింది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు